భక్తులు మంత్రోచ్చాటన చేసి ఉంటారు కాని నేను మామా అని అనలేదు ఆ పిల్ల మామా అనుకుంది నీది ఈ భామా అని కూడా అనుకుంది మళ్ళీ వచ్చావా ఏంటి వేషం నీకు తెలియదా ఇది మల్లెపూలు ఇది తెల్ల చీర నీకోసమే సింగారించుకొని వచ్చాను ఇలాంటి వగలకు నేను నమ్మను వెళ్ళు भगवान सत्य निजंगा नीनु प्रेमिस्तोंदय्या कट्टिन ताळिनि गौरविंचि नी मीद केसु विचारणा चेसुकोनि निन्नु विडिपिंचिंदि नी कोसम अयिन वाळ्ळंदर्नि विडिचि वच्चिंदि अवुनु बाबू पापं पिच्चि पिल्ल इप्पटिके चाला रोजुलु वेस्ट चेसिंदि इंका विरहंतो वेदिंचुको बुद्धिगा कापुरं चेयि पदा अलवादरू प्रेमितुकनी कापुर नेरस्तुलु अंदुके रूम लो बंधिस्तुन्नानु गुड नाइट मल्ली एमैंदम्मा पाल इप्पुडे चेयाला अडिगिनप्पुडु इव्वाला पोकिरि पिल्ल पोलोपलकि अंतेना अम्मा शर्वाणी एंदम्मा नीलोय आनंद चूसी अवुनु सीतम्मा कन्न बिड्डगा अच्चटा मुच्चटा चूडलेदु पेरिगिन बिड्डगा तीसुकेल्ली पीटल मीद पेल्लि चेयलेदु कनीसं वाडि कापुरान्नि निलबेट्टानन्न संतृप्तैना नाकु दक्किंदि ना मातृत्वानिकि सार्थकत लभिंचिंदि लारी पट्टिंचिनंदुकु लावादेवीलु तेल्चुकोवडानिकि ला दारी काचावा शवालु कादु दारी तप्पिननि जीवित लक्ष्यानिकि सरैन मार्गं चूपिंचालनि वच्चा अंटे सुवर्ण अक्षरंतो लिखिंचवलसिन नी जातकान्नि इला रक्ताक्षरालतो शाश्वतं चेसिन नी आजन्म शत्रुवु आसुकि चेबुदामनि वच्चा एवरा शत्रु शर्वाणि ఈవిడ నా శత్రు ఎలా అవుతుంది ఇప్పటి ఎస్పి శర్వాణి ఒకప్పుడు నీ కన్న తల్లి గనక చెవాలు అట్టు కథలు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా ఆవేశపడకు ఎస్పి శర్వాణి అవతారాల వైభవాన్ని ఒక్కసారి చూడు గౌరవంగా తల్లి చేతుల్లో పెరగవలసిన నువ్వు అవసరం చేతుల్లో పెరిగి నువ్వు ఆ తల్లి బిడ్డవనటానికి ఇంతకన్నా సాక్షివేం కావాలి భగవాన్ महाभारत कुंति कर्णुनि निर्लक्ष्यं चेसि कुमिलिपोयिंदि दुःखंतो नलिगिपोयिंदि कानी ई कलियुग महाभारतंलो नी तल्लि मात्रं गतान्नि मर्चिपोयि कन्न बिड्डनु निर्लक्ष्यं चेसि एस्पी शर्वाणिगा महावैभवंगा बतुकुतोंदि भगवान् ఇన్నేళ్ళు నిన్ను చిత్రహింసలు పెట్టిన ఆ కసాయి తల్లి కూడా నీలాగే చిత్రవదనం పెంచాలి కన్న బిడ్డల ఆలన పాలన చూడకుండా అల్లరి పాలు చేసిన కన్న తల్లులకు నువ్వు ఇచ్చే తీర్పు కనువిప్పు కావాలి మిస్టర్ భగవాన్ దొంగ సరుకులు రవాణా చేస్తున్న లారీని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించింది మీరే కదూ అవును ఆ రోజు లారీతో పాటు మీరు నలుగురు వ్యక్తులను కూడా పట్టుకున్నారు కదూ అవును మీరు పట్టుకున్న వ్యక్తులు తాము నడుపుతున్న లారీ కొంగజపం కోటేశ్వరరావు గారిదని మీతో చెప్పారా లేదు పోనీ లారీలోని దొంగ సరుకులకు కోటేశ్వరరావు గారికి సంబంధం ఉందని చెప్పారా లేదు ఆ రోజు మీరు పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు గుర్తించగలరా ఖచ్చితంగా వాళ్ళేనా गोंडाल वीलेन विचारण तम यजमा कोटेश्वर राव गारे बहुश गौरवनीय कोटेश्वर राव गारो पात कक्षल आयो इतारेमो నేను ఎస్పీ గారికి అప్పగించింది మాత్రం ఈ నలుగురిని కాదు ఇవరారే
ఆర్డర్ ఆర్డర్ ఈ కేసులో దొంగ రవాణా చేస్తున్న లారీ శ్రీ కోటేశ్వరరావుది కాదని రవాణా చేస్తున్నప్పుడు పట్టించిన నిందితులు కోర్టులో హాజరు చేయబడ్డ వాళ్ళు ఒక్కరు కాదని డిఫెన్స్ వారు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం వలన శ్రీ కోటేశ్వరరావును నిర్దోషిగా విడుదల చేస్తూ అసలు నేరస్తులను పట్టివలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. ఎస్పీ గారు పాతకక్షలతోనే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కోటేశ్వరరావును కోర్టుకు ఇచ్చారన్న డిఫెన్స్ వారి వాదనతో ఏకీభవిస్తూ తప్పుడు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం నేరమైన మొదటి తప్పుగా భావించి ఆమెను తీవ్రంగా మందలించడమైనది. బాబు భగవాన్, ఎందుకు చేశావు ఈ పని? డబ్బు కోసమా? కాదు, నీ ఆత్మస్థైర్యం డబ్బుకు అమ్ముడుపోయేటంత అల్పమైంది కాదు. మరెందుకు చేశావు ఈ పని? కక్ష సాధించడం కోసం. కక్ష నా మీద ఎందుకు బాబు? ఈ రాతకు నా తలరాతకు ఇప్పటి నా చేతకు సంబంధం ఏమిటో ఆలోచించుకుంటే నువ్వు కోర్టులో ఎందుకు తలదించుకున్నావో నీకే అర్థమవుతుంది. లావక్యంతం లేదని మరపెట్టుకున్న గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు ఆ భగవానుడు. జీవితం అంతా జైల్లోనే తెల్లవారుతుందని భయపడిన నన్ను నిర్దోషిగా విడుదల చేయించాడు ఈ భగవానుడు. గ్రేట్! కోర్టులో భగవాన్ వ్యతిరేక సాక్ష్యం వల్ల ఆ శర్వాణి గీర్వాణం అణిగిపోయింది. ఇంకా నేను విజృంభించి ఆవిడ కస్టడీలో ఉన్న మన లారీని సరుకుతో సహా తరలించేస్తా. లక్షల విలువ చేసే ఆ లారీని భగవాన్ లారీ లక్షల్లో భాగం పంచుకుని భాగ్యవంతులు అవుతాడు మన భగవాన్. ఆకలి మీద ఉన్నంత మాత్రాన పులి గడ్డి మేదరా, హోమంలో వెలిగిన చితి మీద రగిలిన అగ్నికి అపవిత్రత అంటదు. నా తల్లి మీద నాలో రగులుతున్న కక్ష నా చేత మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించింది. అంత మాత్రాన మీలాంటి దుర్మార్గులతో చేతులు కలిపి అక్రమ సంపాదనలో భాగం పంచుకునే అవినీతిపరుణ్ణి కాదు నేను. ఇంకెప్పుడు ఆకాశాన్ని దోషులతో పట్టుకునే ప్రయత్నాలు చేయకండి. పోలీసు కస్టడీలో ఉన్న దొంగ సరుకు దొడ్డిదారిని తెప్పించుకునే అర్థమైన